భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం ఫోర్ట్ ట్రస్ట్ ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించారు. కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాన్ని ఫోర్ట్ ఎస్పీఎస్టీ ఉద్యోగులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోర్ట్ చైర్మన్ శ్రీ ఎన్టీ కృష్ణబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విశాఖపట్నం డిప్యూటీ చైర్మన్ శ్రీ పిఎల్ హరనాథ్ ఫోర్ట్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పేద విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మన సెక్రటరీస్ అందరూ కూడా క్రమంగా శ్రీమాల బ్రిటిష్ క్రౌడెన్స్ ఆఫీసర్స్ చిన్నపిల్లడికి అంత వెయిట్ ఇస్తున్నావని భారత రాజ్యాంగ నిర్మాత బడుగు జీవుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 62వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన పోర్టు ఎంప్లాయీస్ అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే, భారత రాజ్యాంగం మనకి అందించడంలోనూ అలాగే ఈ నవ భారతదేశం నిర్మాణంలో పూర్తిగా అన్ని సెక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ప్రగతి సాధించే దిశగా మనకు ఒక మంచి దిశానిర్దేశం చేసిన ఒక మహనీయుడు. మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన ఏ సిద్ధాంతాల గురించి అయితే ఆయన జీవితాంతం పోరాటం చేశారో అవన్నీ కూడా మనం గుర్తుంచుకొని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఈ తరం మీద ఉంది. మనకి ఇంత కాంప్లెక్స్ సొసైటీలో చాలా విభిన్న రకాల మతాలు, కులాలు, రీజియన్స్, లాంగ్వేజ్ అన్ని రకాల ఒక మొజాయిక్ లాంటి ఒక మన భారతదేశంలో ఇలాంటి స్ఫూర్తిదాత అలాగే ఒక దార్శనికుడు మనకి ఉండడం మనం చేసుకున్నాం.